మాండోదేవి టెంపుల్ అంటే మండోదేవి మందిరం. ఈ మందిరం గోండియా జిల్లా నుంచి తిరోరా అనే జిల్లాకి వెళ్ళే మార్గ మధ్యలో ఉంది. ఈ రెండు జిల్లాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి. నిజంగా అది అంటారు కదా కారకరణ్యం, థిక్ ఫారెస్ట్ అడవి మధ్యలో ఉంది ఈ గుడి. ఈ గుడికి చరిత్ర కూడా ఉంది. ఈ గుడి దర్శించుకోవాలనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా రావచ్చు, లేదా సొంత వెహికల్ ఉంటే మంచిది. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కేవలం ఒకే బస్సు ఉంది. చాలా పచ్చగాని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గుడి ఉంది. శివుడు ఇక్కడికి విచ్చేశాడని లోకల్స్ చెప్తుంటారు, స్థానికులు. నిజంగా ఇంత దట్టమైన అరణ్యంలో అసలు ఈ గుడి దాటి ముందుకెళ్ళినా, ఈ గుడి దాటి వెనక్కి వెళ్ళినా చాలా అంటే అది ఆకాశాన్ని అంటుకున్నంత చెట్ల మధ్యలో ఈ గుడి ఉంది. మరి ఇక్కడ బయట ఈ గుడి దగ్గర ప్రసాదాలు కానీ, లేదంటే ఇంకా చిన్న చిన్న సామాన్లు కొట్లు పెట్టుకున్న వాళ్ళు ఎలా నివసిస్తున్నారో నాకు అసలు అర్థం కాలేదు. గుడి ప్రాంగణంలోనే చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. మరి వాళ్ళు తెల్లవారితే వాళ్ళ దినచర్య ఎలా గడుస్తుందో తెలియదు. కానీ గుడి చాలా అద్భుతంగా ఉంది. దయచేసి పర్యటించాలనుకునే వాళ్ళంతా కూడా ఇలాంటి గుడిని దర్శించండి. గుడేనే కాదు, ఇంకేదైనా ఒక ప్రాంతానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎంతో వ్యయ ప్రయాసాలు చేసి గుడిని కట్టుంటారని నేను అనుకుంటున్నాను. చాలా చక్కగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అన్నిటికీ మించి గంటల కొద్ది క్యూల్లో నించొని, గంటల కొద్ది దగ్గుకొని తుమ్ముకొని, ఇంకా వివిధ పనులు చేసుకుంటూ జనాలు మూగిపోతూ అలా లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఇదే మాండోదేవి విగ్రహాలు. ఈ దేవిని దర్శించుకున్నారా, నమస్కారం చేసుకోండి. ఈ దేవి దర్శనం నిజంగా అత్యంత శుభసూచకం. ఎందుకంటే ఇది ఎంత పవిత్రమైంది గనకే ఇంకా దీన్ని చెంతకు చేరటానికి చాలామందికి వీలు పడటం లేదు. ఆ మహేశ్వరుడి దయ వల్ల నాకు అవకాశం దొరికింది ఈ గుడిని దర్శించుకోవడానికి. చాలా ఎత్తైన బండరాళ్ళ మధ్య ఈ గుడి ఉంది. కానీ వస్తే మాత్రం మీరు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి ప్రతిఫలం దక్కేలా, మీ మనసుని ఆహ్లాదపరిచేలాగా ఉంటుంది ఈ మాండోదేవి మందిరం. మీరు గూగుల్లో కూడా దీన్ని చూడొచ్చు, మ్యాప్ చూసుకొని వెళ్ళొచ్చు. చాలా ప్రశాంతంగా ఎంతో హాయిగా ఉంది గుడి. రొటీన్గా ఉండే గుడిల కంటే ఇలాంటి స్వచ్ఛమైన ప్రకృతిలోని నిర్మించినటువంటి గుడికి వెళ్తే మనసు హాయిగా ఉంటుంది, వెళ్ళినందుకు తృప్తిగా ఉంటుంది, దర్శనం హాయిగా జరిగిందన్న ఆనందము దక్కుతుంది. దయచేసి రండి, గోండియా జిల్లాకి, మహారాష్ట్రలో ఉంది. నమస్కారం. ఈ గుడికి వెళ్ళటానికి గోండియా నగరం నుంచి ఎవరిని అడిగినా సరే చెప్తారు. ఈ గుడికి లోకల్ ఆటోలు కూడా వెళ్తుంటాయి. ఇక్కడే మహాశివుడి విగ్రహం కూడా నిర్మించారు. పురాణాల్లో శివుడు ఇక్కడ తపస్సు చేశాడని చాలామంది చెప్తున్నారు. ఆ తపస్సు చేసిన ప్రాంతంలోనే ఈ విగ్రహం కూడా నిర్మించారంట. ఈ వీడియోని వీక్షించినందుకు మీకు నా ధన్యవాదాలు. మీరు కూడా రండి.